ఎందుకంటే ఇప్పటికే కెరీర్ లో ఎన్నో ఎన్నో మంచి పాత్రలు చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ కేఆర్ గారు. బంగారం పిన్ని, బంగారం అంతా లాకర్లో పెట్టేసి వచ్చారా? పూసల నెక్లెస్ వేసుకొచ్చారు. సో ముందుగా అక్క చేత మాట్లాడిద్దాం అనుకున్నానే. అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పటి వరకు లాక్ యువర్ ఏజ్ గురించి మాట్లాడమంటుంది. సో ఇప్పుడే తిన్నాను కదా, నువ్వు ఒకసారి రావా. ఏయ్ రా, ఇందాక హైమా హైమా అంటుంది, ఒకసారి గిల్లొద్దు జీవితంలో మర్చిపోకుండా. ఎంతో కష్టపడి ఒక 20 సంవత్సరాల నుంచి తెచ్చుకున్న పేరు మార్చేస్తుందా? కాదు, తిని కూడా నాతో పాటు చిన్నప్పటి నుంచి చూస్తున్నానండి అమ్మాయిని. నాకెందుకు ఈ అమ్మాయి లాక్ యువర్ ఏజ్ గురించి తెలుసుకోవాలనిపించింది, అందుకే ఈ అమ్మాయిని రమ్మన్నాను. కమ్ ఇదా అంటే ఆలోచించి పెట్టుకునేదాన్ని కదా. ఎందుకు ఆలోచించడం? ఎందుకు లాక్ యువర్ ఏజ్? ఎస్ డెఫినెట్ గా చైల్డ్హుడ్, స్కూల్ డేస్ ఎస్పెషల్గా, ఏమీ బాధలు బందీలు లేకుండా ఇష్టం వచ్చినట్టు చక్కగా ఎంజాయ్ చేస్తూ చదువులు కూడా అప్పుడప్పుడు చదువుతూ చక్కగా, ఓ పక్క చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా కాబట్టి అప్పుడప్పుడు అలా సినిమా షూటింగ్కి వెళ్ళి ఇలా వచ్చి అది చాలా బాగుండేది. యాక్చువల్లీ ఐ మిస్ దోస్ డేస్. నిజంగా డెఫినెట్గా నువ్వు అదే చెప్తావు అనుకున్నాను. వెరీ గుడ్.